चंद्रबाबु नायडु गारु प्लीज एंतटि दारुणंगा प्रवर्तिंचारु चंद्रबाबु नायडु गारु अने दानिकि निदर्शन अध्यक्ष अध्यक्ष चंद्रबाबु नायडु गारु आयन प्रवेशिंचाल्सिन गेटे अदि कादु अध्यक्ष आयन गेट नंबर 2 नुंचि मामूलुगा प्रवेशिंचारु अध्यक्ष अलांटिदि तानु गेट नंबर 2 नुंचि प्रवेशिंचकुंडा తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా అందరితో పాటు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము ఆ గేట్లలో ప్రవేశించేటప్పుడు నేచురల్ గా ఒక ప్రొసెషన్ గా వస్తూ ఉన్నప్పుడు ఎవడు సభ్యుడు కాదు సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాలి అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాస్ పర్ ప్రోటోకాల్ యాస్ పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వస్తున్న మాట ఏంది అధ్యక్ష బాస్టర్డ్ మీరు అన్న మాట యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కాలింగ్ ఒక ఎంప్లాయీని ఒక ఉద్యోగస్తుణ్ణి ఉద్యోగస్తుని పట్టుకొని ప్రభుత్వ ఉద్యోగుని పట్టుకొని అధ్యక్ష బాస్టర్డ్ అని చెప్పి అంటే ఎంత దారుణమైన తిట్ట అధ్యక్ష అది శ్రీధర్ రెడ్డి బాస్టర్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టడమేంది అందరితో ఆగిపోకుండా లోకేష్ అనే వ్యక్తి మాట్లాడలేదు నాలుగు ఆకులు ముందు నాలుగు అడుగులు రండి శ్రీధర్ రెడ్డి గారి మీద ఏకంగా గొంతు పట్టుకోవాలి అధికారులను రావాలి అధికారులు గొంతు పట్టుకోవడం ఏంది ఇష్టం తిట్టడం ఏంది చూడండి ఎవడు మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష ప్లీజ్ ఎవడు మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష శ్రీధర్ రెడ్డి గారు ఏంటి రోజా గారు చెప్పండి అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అధ్యక్ష మొదటిసారి మేము ఎమ్మెల్యే అయినప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సమస్యల మీద మేము పోరాటాలు చేస్తే కనీసం మాకు మైక్ ఇవ్వలేదు మేము ప్రొటెస్ట్ చేస్తుంటే అది చూపించలేదు ప్రజలకు ఎవరికి తెలియనికుండా చేశారు అండ్ ఏ విధంగా మార్షల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఎలా బయటికి విసిరేశారో మీరు గత వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది అధ్యక్ష అండ్ ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా వీళ్ళకి బుద్ధి చెప్పింది అధ్యక్ష రాష్ట్రం విడిపోయి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించకుండా మొదటిసారి గెలిచిన ఒక మహిళ మీద మీరు కక్ష సాధింపుగా ఇలా అమ్మాయిని 1 ఇయర్ సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు అధ్యక్ష నిజంగా ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ మీద అప్పుడున్న సిపి గారు రైట్ చేస్తే 200కి పైగా సీడీలు దొరికాయి అధ్యక్ష
వడ్డీకి రుణం తీసుకుంటే అలాంటి వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించి ఆ వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయని వాళ్ళ సీపీ గారు ఎంక్వైరీలోనే బయటపడితే దాంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళ ఎంపీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాని మీద వాయిదా తీర్మానం నా పేర్ల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటి రోజు దాని మీద ఏదో ఒక గొడవ చేసి పక్కకు పంపించారు అధ్యక్ష. రెండో రోజు సడన్ గా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూశారు అధ్యక్ష. కానీ అంబేద్కర్ గారు కూడా గౌరవించరు, ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా నిలబడితే ఆ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది అధ్యక్ష, కాల్ మనీ అనే దాన్ని షార్ట్ కట్ గా కామాని, అది ఆ పేపర్ కటింగ్ కూడా నేను కోర్టుకు సబ్మిట్ చేశాను అధ్యక్ష. దాన్ని బట్టి కామ సీఎం అన్నానని నన్ను 1 ఇయర్, అసలు అసెంబ్లీ రూల్సే లేదు అధ్యక్ష, రూల్స్ కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేశారు. నేను హైకోర్టుకు వెళ్ళి ఇంట్రీ ఆర్డర్ తీసుకొని వస్తే ఆ ఇంట్రీ ఆర్డర్ తీసుకొచ్చి లోపలికి రావాలి అంటే నన్ను లోపలికి రానియకుండా అప్పుడున్న మార్షల్ ఆపడం జరిగింది అధ్యక్ష. అది ఎలా ఆపుతారు హైకోర్టు ఇంట్రీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు అండగా, అంటే మహిళా శాసనసభ్యురాలకు అన్యాయం జరుగుతుందని అండగా బయట కూర్చుంటే స్పీకర్ కాదు కదా కనీసం సెక్రటరీ కూడా వచ్చి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అవమానించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడడానికి అసెంబ్లీలోకి రాగానే నన్ను ఒక ఏమంటారు అధ్యక్ష, ఒక మనిషిలాగా కాదు ఒక జంతువులాగా నన్ను ఏ విధంగా మార్షల్స్ లాక్కెళ్ళి ఆ కార్లో వేసి ఆ రోజు నాకు చేతులు కాళ్ళు దెబ్బలు తగిలి ఎలా బ్లడ్ వచ్చిందో కూడా వీడియో క్లిప్పింగ్ ఉంది అధ్యక్ష. మీరు కావాలంటే అది ఒకసారి చూస్తే వీళ్ళు మాట్లాడే మాటలకి అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అంత ఘోరంగా వీళ్ళు చేశారు అధ్యక్ష. ఈరోజు చాలా గట్టి గట్టిగా అరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. గట్టిగా అరిస్తే గడ్డి పరక గర్జించే సింహం కాదన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇదే అసెంబ్లీలో బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతి పడతానన్నాడు అధ్యక్ష. ఇది దేవాలయమా శ్మశానమా అధ్యక్ష? శాసనసభ్యులు గౌరవంగా ప్రజల చేత గెలిపించబడి అసెంబ్లీకి వచ్చి వారి సమస్యల గురించి మేము ఇక్కడ పోరాడుతూ ఉంటే మమ్మల్ని ఇక్కడ పాతి పడతానన్నప్పుడు ఏమైంది అధ్యక్ష? ఈ చంద్రబాబు నాయుడు గారి బుద్ధి? ఈయన ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఈరోజు మద్యపానం గురించి వ్యతిరేకిస్తాడు, మహిళా బిల్లు మీద వ్యతిరేకిస్తాడు, రైతు భరోసా మీద వ్యతిరేకిస్తాడు, అమ్మఒడి మీద వ్యతిరేకిస్తాడు. ప్రజలకి మంచి చేస్తుంటే ఎంతసేపు వ్యతిరేకించడం తప్ప ఏదైనా ప్రజలకు ఉపయోగపడి పని చేస్తే జగన్ గారిని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని విమర్శించడానికి మీకు అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న కూడా అధ్యక్ష ఏదో మగధీరాల్లో డైలాగ్ రాగా ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష? వయసు మీద పడే కొద్దికి అతనికి చాదస్తం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ఆయనకి రావడానికి సపరేట్గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని, ఇక్కడ ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలని, వీళ్ళు కాకుండా టీడీపీ కార్యకర్తలను కొంతమందిని వేసుకుని 100 మందిని వేసుకుని ప్లే కార్డులు నేను ఉన్నాను అధ్యక్ష, అక్కడ బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు, ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ నాయుడు ఇద్దరు కలిసి మార్షల్ మీద దుర్భాషలాడి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చేయి పెట్టి అతని రొమ్ముల మీద తోస్తాం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళు లోపలికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకేదో ఆపేశారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరినో రోడ్డు మీద ఆపేశారని. చంద్రబాబు నాయుడు గారు కారులో వచ్చి మెట్లు గేటు దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష. రోజు బ్లాక్ హ్యాట్ని తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష. మన తలుపు తీస్తే మన మీకు కనపడతారు అధ్యక్ష.
అటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లోంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చి అటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లలో కార్యకర్తలను వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్ష. వాళ్ళు ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బుద్ధి లేని పనులు చేస్తా. రామనాయుడు గారు అంటారు అధ్యక్ష, 16 నెలలు జైల్లో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడని ఇలా చెప్పబోద్ది రాష్ట్రపతి తెలియదు అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, నీతిగా నిజాయితీగా ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాడు కాబట్టి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన జైల్లో బంధించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. 151 సీట్లతో ముఖ్యమంత్రి ఇచ్చాడు ఆయన సొంతంగా. అధ్యక్ష 30 సంవత్సరాల వయసులో ఆయన ఏ పదవి, 3 నెలలు ఎంపీ పదవి చేసినటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అధికారంలోకి ఒక వ్యక్తిగా ఆయన బిగినై ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు 151 సీట్లతో ఇంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎన్టీ రామారావుకి సాధ్యమైంది అధ్యక్ష. ఆ రోజు మరి అటువంటి 35 ఏళ్ల వయసులో ఆయన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపితే ఈ సిగ్గులేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అధ్యక్ష. వీళ్ళు ఎన్ని కేసులు స్టే తెచ్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒక్కటి చెప్పనే ఉండి అధ్యక్ష, నిన్న అంటాడు అధ్యక్ష ఈనాడు పేపర్ ఎప్పుడు పెట్టారు, 1978లో పెట్టారు, మేము 83లో పార్టీ పెట్టాం అంటారు. మేమన్నా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పేపర్ల మీద ఆధారపడి ఆయన వచ్చాడని చెప్పాం అధ్యక్ష. ఈనాడు పేపర్ రామారావు బొమ్మలేసి 60,000 సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్ 3 లక్షలు తెచ్చుకుంది. రామారావు ఈనాడుకు ఉపయోగపడ్డాడు కానీ ఈనాడు రామారావుకి ఉపయోగపడలా. 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా వైస్రాయ్ హోటల్లో ఈనాడులో 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఏంచుకుని ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగ అధ్యక్ష, చంద్రబాబు అనేటువంటి వ్యక్తిని రామారావు నుంచి ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి రామారావు ఉపయోగపడలేదని చెప్పి ఇటువంటి సంవత్సరాన్ని కలిపి ఒక ఉద్యోగస్తుడిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అనేటువంటి వ్యవస్థలో దూరి పందికొక్కులాగా ఆ వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఒక వ్యక్తిగా బయలుదేరి ఒక వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష.